Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mega compound malli fail, ennikalu achirava antuleni abhimanam vari mataku oogipoye lakshaladiga unde abhimanulu telugu cinema industry lo heroes entamandi unna mega abhimanulaku oka pratyekata untundi. అభిమానానికి మించిన స్థాయిలో ఉండే ఈ తీరును సరిగ్గా ఉపయోగించుకుంటే అంతకు మించిన బలం ఇంకేముంటుంది. బ్యాడ్ లక్ ఏమంటే మెగా కాంపౌండ్కు తన అభిమానుల్ని అస్త్రంగా సంధించుకునే విషయంలో వారు వేసే తప్పటడుగులు వారికి తరచూ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అభిమానుల అభిమానాన్ని ఏ రీతిలో వాడాలన్న దానిపై వారికి ఉన్న అస్పష్టతే దీనికి కారణంగా చెప్పాలి. సాధారణంగా సినిమా రంగానికి చెందిన వారికి సాధారణ ప్రజల్లో ఉండే అభిమానం వేరుగా ఉంటుంది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చాలామంది సక్సెస్ అయ్యారు, కానీ అందుకు భిన్నంగా మెగా ఫ్యామిలీ మాత్రం తరచూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. మిగిలిన విషయాల్లో తమ ఆధిక్యతను స్పష్టంగా ప్రదర్శించేవారు. ఎన్నికలు రాజకీయాల వరకు వచ్చేసరికి మాత్రం తమ బలహీనతను చాటి చెబుతూ ఉంటారు. తాజాగా ముగిసిన మా ఎన్నికలు దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఎవరు అవునన్నా కాదన్నా మా ఎన్నికలలో గడిచిన 4 దఫాలుగా మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసిన వారే విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా అని తమ మద్దతును ఓపెన్గా కాకుండా లోపాయకారిగా ఇవ్వడం, తెర వెనుక ఉండి పావులు కదపడం చేస్తూ ఉంటారు. దీంతో మెగా వారి అండ ఒక దన్నుగా పనిచేసి మిగిలిన వారిని కలుపుకుపోవడం ద్వారా విజయాన్ని సొంతం చేసుకునేవారు. తాజాగా జరిగిన మా ఎన్నికలు అందుకు భిన్నమైన వాతావరణంలో జరిగాయన్నది తెలిసిందే. మా స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత పోటాపోటీగా ఈసారి ఎన్నికలు జరిగాయి. ఒక దశలో రాజకీయ ఎన్నికలకు మించిన ఎత్తుగడలతో ఈ ఎన్నిక సాగింది. ఈ మొత్తం ప్రక్రియను చూసిన వారు చివరకు ఫలితాన్ని చూశాక అర్థమైన విషయం ఏమంటే మెగా కాంపౌండ్కు ఎన్నికల్ని ఎలా డీల్ చేయాలి, పోల్ మేనేజ్మెంట్ విషయంలో వారెంత వీక్ అన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ఎన్నికలను చూస్తే అభ్యర్థి ఎంత మంచివాడైనప్పటికీ, అతడెంత సమర్థుడైనప్పటికీ చేయాల్సినవి జరగాల్సినవి తెర వెనుక జరిగిపోతాయి. అంతే తప్పించి మడి కట్టుకుని కూర్చోవడం ఉండదు. మీ అభిమానం అభిమానమే, మా సంతోషం సంతోషమే అన్న రీతిలో దేనికదే అన్నట్లుగా వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ వరకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ లాంటి వారు పోటీ చేసే స్థానాల్లో ఖర్చు లేకుండానే గెలుస్తారా అంటే మామూలు కంటే ఎక్కువే ఖర్చు చేసే పరిస్థితి ఉంటుందని చెబుతారు. మనం ఎంత తోపులం, మనం పోటీ చేస్తూ ఉంటే ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టకుండా గెలిచిపోతామా అన్న చర్చను దగ్గరకు కూడా రానివ్వరు. సరికదా, కిలోమీటర్ దూరాన ఆపేసి మీ పని మీరు చేయాల్సిన రీతిలో చేయమని చెబుతారు. ఏపీ విషయానికి వస్తే కొమ్ములు తిరిగిన మొనగాడు లాంటి అధినేత మొదలు మిగిలిన నేతలు సైతం ఖర్చు విషయంలో అసలు తగ్గరు, కానీ మెగా కాంపౌండ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారని చెబుతారు. తమకున్న అభిమానాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం, పెట్టాల్సిన ఖర్చు పెట్టకుండా ఉండడం, వ్యూహాత్మకంగా చేయాల్సిన పనుల్ని చేయకుండా ఉండడం లాంటి వాటితో పాటు ఎవరిని ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయంలో జరిగే పొరపాట్లు వారిని దెబ్బతీసేలా చేస్తాయని చెబుతారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. దీనికి కారణం ఏంటన్న దాని మీద సరైన విశ్లేషణ ప్రధాన మీడియా సంస్థల్లో ఎక్కడా కనిపించదు. లోతైన అధ్యయనం చేస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వస్తాయి. పవన్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఆయన బలం తిరుగులేనిది, కానీ ఆయన వ్యతిరేకించే వర్గాన్ని సరైన సమయంలో కలిసి వారిని సంతోషపెట్టే విషయంలోనూ, పోల్ మేనేజ్మెంట్లో జరిగిన పొరపాట్లు, పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్న మాటలే ఆయన ఓటమిని డిసైడ్ చేశాయి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి పోటీ చేసిన సమయంలో ఆయన మీద అభిమానంతో కొందరు స్థానికంగా తమ వంతుగా చేసిన ఖర్చు ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసిందని చెబుతారు. అలా మొదటిసారి తనను గెలిపించిన వారి విషయంలో జేపీ వ్యవహరించిన తీరు 2వసారి ఆయన ఓటమికి కారణమైందని చెబుతారు. మిగిలిన వాటితో పోలిస్తే పోల్ మేనేజ్మెంట్ చాలా భిన్నమైనది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు, నాగబాబు, పవన్ కళ్యాణ్ తరచూ తప్పులు చేస్తూనే ఉంటారు. చిరంజీవి విషయాన్ని తీసుకుంటే ఆయన 2 చోట్ల పోటీ చేసే వేళలో తిరుపతి కాకుండా కాకినాడ స్థానాన్ని ఆయన ఎంచుకోవాల్సి ఉన్నా ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి సమీకరణాలని లెక్కలేసుకుని తను టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయిపోయాడు. అదే సమయంలో తనకు టికెట్ కేటాయించిన అధినేతను ఓడించాడని చెబుతారు. చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండే వారిలోనూ చిరు గెలుపు తమకు ప్రాణవాయుతో సమానమని ఫీల్ కాకపోవడమే అసలు సమస్య. సాధారణంగా అధినేతలు తక్కువగా నమ్మడం, వారి ఫాలోయర్స్ ఎక్కువగా నమ్మడం ఉంటుంది. మెగా కాంపౌండ్ విషయంలో ఇది రివర్స్. వారు తమను అభిమానిస్తామని చెప్పే వారిని ఎక్కువగా నమ్మడం, వారి మీద ఎక్కువగా ఆధారపడి తమ విచక్షణను మిస్ అవుతూ ఉంటారు. అదే వారి బలహీనతగా చెప్పాలి. సాధారణంగా ఒకసారి తప్పు జరిగితే 2వసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మెగా కాంపౌండ్ అందుకు భిన్నం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. అందుకే వారికి ఎన్నికలలో ఓటమే అన్నది ఒక అలవాటుగా మారిపోతోంది. కొన్ని అలవాట్లు ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని మెగా కాంపౌండ్ ఎప్పటికీ తెలుసుకుంటుందో.